हेलो नमस्कार मंडी, ग्रुप वन ग्रुप टू बीआरओ बीआरए एसए कांस्टेबल्स पंचायती सेक्रेटरी ऑल कॉम्पिटिटिव एग्जाम प्रिपरेशन की स्वागत। ईरोजु मन चुपकोदे शास्त्रीय नृत्या शास्त्रीय नृत्यल की संबंधी मन कॉम्पिटिटिव एग्जाम्स बिट्स ये विधि अड़े भरतनाट्यम ये राष्ट्र की संबंधी कूचिपूड़ी ये राष्ट्र की संबंधी कथकली ये राष्ट्रा संबंधी इला मल कांपटेट एग्जाम्स अड़क जरूर काबट्टे मन वीडियो अनें जी दींट कूसकते भरतनाट्यम क्वेश्चन अंत भरतनाट्यम मन की भरतनाट्यम कूचिपूड़ी कथाकली मोहिनी अट्टम ओडिस्सी मणिपुरी अनेट शास्त्रीय नृत्या दींट नेटी राशि एक्सप्लेन इवे पंचायती सेक्रेटरी अड़कु ये एग्जाम सर अड़गेट विषया मन ाना चपबड़नाई ओके मंदिर पंचायती सेक्रेटरी सिलबस पटी लेकिन सिलबस चूसकटा कुर्चुटे पनल का ओके अड़ जनरल स्टडी अटिचार जनरल स्टडी अंत इवन जनरल स्टडी वस्ताई ओके अर्थम తర్వాత దీంట్లో చూస్తే భరతనాట్యం ఈ భరతనాట్యం విషయానికి వస్తే భరతనాట్యం తమిళనాడు రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం ఓకే ఇక్కడ భరతనాట్యం ఇది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం దీంట్లో భరత మహర్షి రూపొందించిన నాటశాస్త్ర సూత్రాలపై ఆధారపడి భరతనాట్యం రూపొందింది ఓకే భరతనాట్యం అనేది ఏంటి భరత మహర్షి రూపొందించినటువంటి నాటశాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఈ భరతనాట్యం అనేది రూపొందిందిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత భరతనాట్యం కర్ణాటక సంగీత సాంప్రదాయం సంగీత సాంప్రదాయాలపై ఆధారపడి ప్రదర్శించబడే నాట్య రూపంగా ఉంది ఓకే తర్వాత మనకి మొదట్లో భరతనాట్యం దాసి అట్టం సాదిర్ రూపంలో విస్తృత ప్రచారంలో ఉంది ఓకే మొదట దేని రూపంలో దాసి అట్టం సాదిర్ రూపంలో విస్తృత ప్రచారంలో ఉంది భరతనాట్యాన్ని మొదట్లో దేవదాసీలు ఆలయంలో ప్రదర్శించేవారు భరతనాట్యాన్ని ఎవరంటే దేవదాసీలు ఎక్కడ ఆలయంలో ప్రదర్శించేవారు తర్వాత భరతనాట్యానికి కొత్త ఊపిరులు పోసి అపారమైన గౌరవాన్ని సంతరించి పెట్టిన వ్యక్తి శ్రీమతి రుక్మిణీదేవి అరాండిల్ ఎవరు శ్రీమతి రుక్మిణి దేవి అరాండిల్ ఓకే ఇదే ఇది నోట్ చేసుకోండి మీరు ఏంటి భరతనాట్యానికి కొత్త ఊపిరులు పోసి అపారమైన గౌరవాన్ని సంతరించి పెట్టిన వ్యక్తి ఎవరు అంటే శ్రీమతి రుక్మిణి అరాండిల్ ఓకే అరాండిల్ ఇల్లనసము అరాండిల్ ఓకే తర్వాత మనం చూస్తే కూచిపూడి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము ఏమండి ఈ భరతనాట్యాల గురించి మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు మీరు ప్రతి విషయం కూడా నోట్ చేసుకోవాలి అదే విధంగా చూస్తే గుర్తుంచుకోవాలి కూడా కూచిపూడి ఇప్పుడు కూచిపూడి గురించి మాట్లాడుకుందాం ఈ కూచిపూడి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో రూపుదిద్దుకున్న శాస్త్రీయ నృత్యం కూచిపూడి ఆంధ్రప్రదేశ్ లో ఇది రూపుదిద్దుకుంది ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలో ఉన్న నాట్యం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలో ఉన్న నాట్యం కూచిపూడి గానే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ లోని కుంచలాపురం గ్రామంలో కూచిపూడి నృత్యం రూపొందుకుంది కూచిపూడి నృత్యం ఏ గ్రామంలో రూపొందుకుంది అంటే కుచాలపురంలో రూపుదిద్దుకుందని మనం చెప్పొచ్చు కూచిపూడి నృత్య శైలిని రూపొందించిన వారు తీర్థనారాయణ సిద్ధేంద్రయోగి ఓకే నేను రాస్తున్నాను
శేరదనారాయణ సిద్ధేంద్ర యోగి. ఓకే, తర్వాత సాధారణంగా కూచిపూడి నృత్యాన్ని ఎంతమంది పాల్గొంటారు లేకపోతే అభినవిస్తారు అని కనుక మనల్ని అడిగితే ఒక్కరు మాత్రమే కూచిపూడి నృత్యాన్ని ఎంతమంది అభినవిస్తారు అంటే ఒక్కరు మాత్రమే చేస్తారు ఇది. తర్వాత తమిళనాడులోని భాగవతి మేళ నాటకం పోలిన శైలి శైలి కూచిపూడిలో కనిపిస్తుందన్నమాట. కూచిపూడి దేని శైలిని పోలి ఉంటుంది అంటే తమిళనాడులోని భాగవతి మేళనాటకం భాగవతి మేళనాటకం పోలిన శైలి కూచిపూడిలో కనిపిస్తుందన్నమాట. ఓకే, ఇది బాగా ఇంపార్టెంట్, ఇంకొకసారి చెప్తున్నాను నేను. కూచిపూడిలో ఏ రకమైనటువంటి శైలి కనిపిస్తుంది అంటే తమిళనాడులోని భాగవతి మేళనాటకం పోలిన శైలి కూచిపూడిలో కనిపిస్తుంది అని మనం చెప్పొచ్చు. తర్వాత వేదాంతం సత్యనారాయణ కూచిపూడి నాట్య సాంప్రదాయానికి పెట్టింది పేరు ఎవరు? వేదాంతం వేదాంతం సత్యనారాయణ కూచిపూడి నాట్య సాంప్రదాయానికి పెట్టింది పేరుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వెంపటి చిన సత్యం వలన కూచిపూడి నృత్యం ఆధునికతను సంతరించుకుంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే, ఎవరి వల్ల కూచిపూడి నృత్యం ఆధునికతను సంతరించుకుంది అంటే వెంపటి చిన సత్యం వెంపటి చిన సత్యంగా చెప్పొచ్చు. తర్వాత చింతా కృష్ణమూర్తి కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధులు కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధులు ఎవరంటే చింతా కృష్ణమూర్తి. తర్వాత రాధారెడ్డి రాజారెడ్డిలు కూచిపూడి నృత్యంలో ప్రసిద్ధులు. వీళ్ళే కాకుండా మనకేంటంటే రాధారెడ్డి రాజారెడ్డిలు కూచిపూడి నృత్యంలో ప్రసిద్ధులు. వీళ్ళేంటంటే మనకి రాధారెడ్డి రాజారెడ్డి ఈ రాధారెడ్డి రాజారెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఏంటి, కూచిపూడి నృత్యంలో ప్రసిద్ధులు. వీళ్ళేమో నృత్యంలో ప్రసిద్ధులు, వీళ్ళు నాట్యంలో ప్రసిద్ధులుగా చెప్తారన్నమాట. నాట్యంలో ప్రసిద్ధులు. ఓకే, ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఈ విధంగా కూచిపూడి గురించి మనం తెలుసుకోవచ్చు. తర్వాత చూస్తే కథాకళి కూచిపూడి గురించి తెలిసింది కదా. ఇప్పుడు కథాకళి కథాకళి విషయానికి వస్తే కథాకళి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నృత్యంగా చెప్పొచ్చు. ఇది ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్రానికి చెందింది. తర్వాత కథాకళిలో కథనం కంటే నాటకీయత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇది కథాకళిలో కథనం కంటే నాటకీయత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కేరళలోని రాజస్థానంలో అవతరించిన నాటక రూపం కథాకళి. ఓకే, ఏంటి, కేరళలోని రాజస్థానాలలో అవతరించిన నాట్య రూపం కథాకళి. తర్వాత శరీర భంగిమలు హస్త చలనాలు
నేత్ర చలనాలు మొదలగు విన్యాసాల ద్వారా భావాన్ని వ్యక్తీకరించేటటువంటి నాట్య సాంప్రదాయం కథాకళి. ఓకే, మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చు. శరీర భంగిమలు, హస్త చలనాలు, నేత్ర చలనాలు మొదలగు విన్యాసాల ద్వారా భావాన్ని వ్యక్తపరిచేటటువంటి నాట్యం ఏంటి అంటే కథాకళిగా మనం చెప్పుకోవచ్చు. కథాకళి నాట్యానికి ఈనాటి రూపాన్ని సంతరించి పెట్టిన వ్యక్తి ఎవరంటే వళ్ళొత్తై నారాయణ్ మేనన్. ఓకే, ఇక్కడ రాశాను, మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఈ రకంగా మనం భరతనాట్యం గురించి, కూచిపూడి గురించి, కథాకళి గురించి మనం ఈ వీడియోలో చెప్పుకున్నాము. ఈ శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి బిట్స్ అనేవి ఏ రకంగానైనా సరే, ఎలాగైనా సరే రావచ్చు. మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మోహిని ఆట్టం గురించి, అదే విధంగా చూస్తే ఒడిస్సీ గురించి, మణిపురి గురించి, ఈ నాటక నృత్యాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఓకే, మన వీడియోలో ఇప్పటికొచ్చి 199 వీడియోల దాకా ఉన్నాయి. మీరు ప్రతి వీడియోని చూసినట్లయితే మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.